హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఈరోజు మరి ఇంట్రడక్షన్ టాపిక్తో మేము ఎదురవడం జరిగింది. సో టాపిక్ ఏంటంటే మన ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకోవడం ఎలా, లింక్ అవ్వకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఎందుకని ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు అమ్మఒడి నుంచి మనకు న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తల్లుల ఖాతాలకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలంటే ఎన్పిసిఐ చేయించుకోవాలని చెప్పేసి మ్యాండేటరీ చేశారు. సో అది ఎలా చేసుకోవాలనేది చాలామంది తెలియక ఆధార్ సెంటర్స్కి వెళ్ళి చేసుకుంటున్నారు, అడుగుతున్నారు అక్కడ. సో ఆధార్ సెంటర్ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. సో మీరు ఎలా అంటే, ఎక్కడికి వెళ్ళకుండా సరే మీరు మీ అకౌంట్కి లింక్ అయ్యిందా లేదా ఆధార్ కార్డు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లింక్ అవ్వకపోతే ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. సో అందుకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ UIDAID అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇక్కడ గెట్ ఆధార్ ఉంది కదా, గెట్ ఆధార్ నుంచి ఆధార్ సర్వీసెస్లోకి వస్తే మీకు కింద ఇక్కడ చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్టునే ఇలా ఓపెన్ అవుద్ది. సో కింద కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ UIDAID అని ఉంది కదా, సో ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి అక్కడ. సో క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలండి ఇది చేయాలంటే. సో మీ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. సో చూసారు కదా, మీ ఆధార్ నెంబరు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టివ్లో ఉంది, బ్యాంక్ లింకింగ్ డేటు, సో ఏ బ్యాంక్కి లింక్ అయ్యి ఉంది అది కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ ఈ విధంగా మీరు అమ్మఒడికి సంబంధించి ఏ ఖాతా అయితే ఇచ్చారో ఆ ఖాతా ఇక్కడ చూపించకపోతే కనుక మీరు మీ అకౌంట్ అనేది లింక్ అవ్వనట్టే. సో ఇలా చూపిస్తే కనుక మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయినట్టే. ఒకవేళ ఇది కాకుండా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకుంటే కనుక మీరు మీ ఏదైతే బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు అనేది ఇచ్చి అకౌంట్ నెంబర్ చెప్పి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అక్కడ చెప్పిన వెంటనే మీకు ఎన్పిసిఐ నుంచి పాతది ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉందో బ్యాంకు అది తీసేసి మీకు కొత్త ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో సో ఆ అకౌంట్కి అనేది మీకు లింక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకోవచ్చు. మీరు అలాంటి ఆధార్ సెంటర్కి వెళ్ళవసరం లేదు. మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ ఎన్పిసిఐ చేయాలని అంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళ అకౌంట్ నెంబర్ అడుగుతారు, తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోమంటారు. సో మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ చెప్తే కనుక మీ ఎన్పిసిఐకి మీకు లింక్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఆధార్కి బ్యాంక్కి లింక్ చేసుకోకుండానో వారు త్వరగా వెళ్ళి చేసుకోండి. ఇది అమ్మఒడికి మ్యాండేటరీ చేశారు దీన్ని. సో అమ్మఒడి ఒకదే కాదండి, పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ ఎవరైనా పడేవాళ్ళు ఉంటే కనుక ఇది ఇప్పటి నుంచి మ్యాండేటరీ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైతే చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళైతే త్వరగా వెళ్ళి చేసుకోవాలి. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను, వీడియో నచ్చితే లైక్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దిస్ ఈస్ యువర్ చందు సైనింగ్ ఆఫ్. జై హింద్.